ఇదిగోండి కేసీఆర్ గారికి ఒక గిఫ్ట్ ఈ ట్రక్ ఇంద మేము పర్యటన చేసి ఎక్కడైతే పంట నష్టం జరిగిందో ఆ పంటను తీసుకొచ్చాం కేసీఆర్ కి గిఫ్ట్ గా ఇవ్వడానికి ఈ ట్రక్ అంతా కేసీఆర్ కి గిఫ్ట్ ఈ ట్రక్ లో ఉన్నది పాడైపోయిన ఈ పంట కాదు రైతుల కన్నీళ్లు రైతుల కష్టాలు అప్పులు పాలైపోయి రైతులు వాళ్ళ భార్యల పుస్తలు కూడా తాకట్టు పెట్టి కష్టపడి పండిస్తే ఈ రోజు దిక్కు లేకుండా పోయింది కనీసం ఈ ట్రక్ అన్న మేము ఇస్తున్నాం కేసీఆర్ కి గిఫ్ట్ గా ఇదైనా మీ ఆఫీస్ ముందర పెట్టుకోండి మీరు పోని సచివాలయానికి 1600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఈ ట్రక్ ని సచివాలయం प्रगति वन फाम हाउस बतकतार फाम हाउस कहीं नागर रोज ट्रक वरस चूस्ते सहाय सोई वस्तदे कहीं इलाइना रैतर नष्टपरहारे केसीआर गारी मे पंस्ट गिफ्ट राष्ट्र प्रजा रैतु पंपस्ट गिफ्ट दयचे केसीआर गार फाम हाउस मत्त वीडाली पुनर्निर्माण अंटना केसीआर गारी पुनर्निर्माण प्रजा केसीआर की पुनर्निर्माण कल्वकुंट्ल चंद्रशेखर राव కాస్తా కరప్షన్ ల చంద్రశేఖర్ రావు అయ్య ఆయనకైంది పునర్నిర్మాణం కేసీఆర్ గారు రబ్బర్ చెప్పులు వేసుకొని స్కూటర్ లో తిరిగేటోడు ఇప్పుడు ఆయన పార్టీ అకౌంట్ లో 1250 కోట్ల రూపాయలు ఉన్నాయి వాళ్ళకైంది పునర్నిర్మాణం ఎవరికైంది బంగారు తెలంగాణ ప్రజలకైందా బంగారు తెలంగాణ కేసీఆర్ కైంది కేసీఆర్ కుటుంబానికైంది వాళ్ళు చేసుకున్నారు కరప్షన్ అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అయినా మిషన్ భగీరథ ప్రాజెక్ట్ అయినా మిషన్ కాకతీయ అయినా లేకపోతే సచివాలయం అయినా ఇలాంటి ఏ ప్రాజెక్ట్ అయినా మీ మానిఫెస్టోలో ఉందా మరి మానిఫెస్టోలో లేని దానిల మీద లక్షల కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నారు మానిఫెస్టోలో పెట్టిన ఒక వాగ్దానానికి కూడా మీరు డబ్బులు ఖర్చు పెట్టడం లేదు ఏ సంక్షేమ పథకానికి డబ్బులు పెట్టలేదు కేసీఆర్ గారు ఎందుకంటే సంక్షేమ పథకాలకు డబ్బులు పెడితే కేసీఆర్ కి కమిషన్లు రావు కదా కానీ అదే పెద్ద పెద్ద ప్రాజెక్టుల పేరు చెప్పి కాళేశ్వరం ప్రాజెక్ట్ లాగా 120,000 కోట్ల రూపాయలు ఒక ప్రాజెక్ట్ కాస్ట్ ను పెంచి 70,000 కోట్ల కమిషన్ తీసుకోవడం ఎట్ట చేతనైంది కేవలం ఈ ప్రాజెక్టులు చేస్తే చేతనైంది సంక్షేమ పథకాలకు కమిషన్లు వస్తాయా రావు అందుకే మిషన్ భగీరథ అందుకే మిషన్ కాకతీయ అందుకే కాళేశ్వరం ప్రాజెక్ట్ అందుకే సెక్రటేరియట్ ఇవన్నీ ఎవరు అడిగారండి ఎవరు అడిగారు ఈ పునర్నిర్మాణం ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని ఇంగితం ఉందా మీకు మళ్ళీ చెప్తున్నా కేసీఆర్ గారు ఇప్పటికే 9,60,000 ఎకరాలలో పంట నష్టం జరిగింది ఇంతవరకు కేసీఆర్ గారు వారికి ఒక్క రూపాయి కూడా ఇచ్చింది లేదు వెంటనే 10,000 కాదు 20,000 అయినా కనీసం ప్రతి ఎకరాకు ఇవ్వాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తుంది